शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నటువంటి మీరందరికీ నమస్కారాలండి. చాలామంది చాలా విధాలుగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, అంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవన్నీ చాలామంది అడుగుతున్నారండి. జనరల్గా ఏంటంటే మనం ఈ గోచారం ప్రకారం మనం జాతకాలు చెప్తూ ఉంటాం, కానీ ప్రతి వాళ్ళ జాతకంలో కూడా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అండి. ప్రతి వాళ్ళు వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలంటే ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైము, అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టారో అవి తెలియాలి. అలా తెలియడం వల్ల వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో లగ్న బలం ఎలా ఉంది, అలా జరుగుతున్న దశలు ఏంటి, అలాగే గోచారంలో ఎలా ఉన్నారు, నవాంశాలు ఎలా ఉన్నారు, ఇవన్నీ జాతకాలను చూసి మాత్రమే మీ యొక్క క్వశ్చన్లకి ఆన్సర్లు తప్పగలమండి. కానీ ఈ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తామండి. మేము ఇప్పుడు మనం జూలై నెలలో రాబోతున్నటువంటి ప్రత్యేకమైన రోజుల గురించి తెలుసుకుందామండి. అందులో ఒకటి ముఖ్యమైనది పూరి జగన్నాథ రథయాత్ర. తర్వాత ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయ పుణ్యకాలం స్టార్ట్ అవుతుందండి, అది ఒక దాని గురించి తెలుసుకోవాలి. అలాగే మనకి తొలి ఏకాదశి అని ఉంది, ఆ తొలి ఏకాదశి గురించి, అలాగే నాలుగవది వ్యాస పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఏ పూజలు చేయాలి, ఏ దానాలు చేయాలి, ఎలా చేస్తే మనకి అభివృద్ధి కలుగుతుంది అనేది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తొలి ఏకాదశి గురించి తెలుసుకుందామండి. ఈ తొలి ఏకాదశి జూలై నెలలో 20వ తారీఖున ఉంది. ఈ ఆషాఢ మాస శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని, శయన ఏకాదశిని, ప్రథమ ఏకాదశిని అని మనం అంటాం. ఈ ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో ఏకాదశి పూట శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశిని అంటాం. దీని తర్వాత రోజు వచ్చే రోజునే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. శ్రీహరి యోగ నిద్రలో ఉండే సమయాన్ని అంటే ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు 4 నెలలు చాలా పవిత్రంగా చూస్తామండి. అంటే చాలామంది కూడా ఎంతో నియమనిష్టలతోటి దీక్షగా ఉంటారు. దీన్నే చాతుర్మాస దీక్ష అని కూడా అంటాం. అంటే చాతుర్మాస దీక్ష ఏమంటే 4 నెలల్ని దీక్షగా, ఈ 4 నెలలు దీక్షగా ఉపవాసాలు ఉంటూ దీక్షగా ఉండేదాన్ని చాతుర్మాస దీక్ష అంటాం. సో పరమ పవిత్రమైన అయినటువంటి ఈ 4 నెలలు కూడా పండితులు, అలాగే సన్యాసులు, పీఠాధిపతులు కూడా కఠిన ఉపవాసాలు చేస్తూ కఠిన ఉపవాసాలుగా ఉంటూ దీక్షగా ఉంటూ ఈ శ్రీమన్నారాయణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఈ 4 నెలలు. ఈ ఏకాదశి అండి, అంటే ఈ తొలి ఏకాదశి రోజునే, ఈ రోజునే శ్రీ మహావిష్ణుని పూజించడం చాలా చాలా మంచిదండి. ఈ రోజునే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అలాగే విష్ణువుని, శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతోనూ పుష్పాలతోనూ సహస్రనామాలు చేసుకుంటూ శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనం నైవేద్యం కూడా పెట్టాలండి. మన చక్కెర పొంగల్ ఉంటుంది కదా, అన్నపరం అన్నం కానీ చక్కెర పొంగల్ కానీ నైవేద్యం పెడితే చాలా మంచిది. అలాగే ఈ తొలి ఏకాదశి చేసేవారు మాంసాహారం తినకూడదు, తర్వాత గుమ్మడికాయ తినకూడదు, మినుములతో చేసిన పదార్థాలు తినకూడదు, మంచం మీద శయనించకూడదు. ఈ 4 వీటిని చేస్తే ఈ ఫలితం మనకి బాగా దక్కుతుందండి. పద్మపురాణంలోనండి ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి చెప్పబడింది. ఏకాదశి అంటే 11 అని అర్థం, 11 సంఖ్య. ఈ ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అనేది మనకి శ్రీహరే పద్మపురాణంలో మనకు చెప్పబడ్డారు. సో ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఎవరైతే చేస్తారో వాళ్ళు తమ సమస్యల నుంచి బయటపడ్డమే కాకుండా వాళ్ళు మరణానంతరం శ్రీహరిని చేరతారని, వైకుంఠం చేరి శ్రీహరి పాదపద్మాల దగ్గర ఉంటారని మనకి పద్మపురాణంలో చెప్పబడి ఉంది. ఈ రోజు రైతులు చాలా ముఖ్యమైన రోజు అండి. ఈ రోజు నుంచే రైతులు కూడా తమ తమ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. రైతులు తమ పంటలని అనావృష్టి పాల్కాకుండా ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ పంటలను కాపాడమని శ్రీ మహావిష్ణువు వేడుకుంటారు. శ్రీ మహావిష్ణువు పూజ చేయడమే ఈ తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఈ రోజున రైతులు మొక్కజొన్న పేలాలని పొడిగా చేసి అందులో బెల్లం కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టి తమ పొలాలకు వెళ్ళి పని చేసుకోవాలని,
వారికి నమ్మకం. ఈ రోజు నుంచి మనం పని చేసుకుంటే మన పంటలు మన చేతికి వస్తాయని రైతులకి బాగా నమ్మకం. అందుకనే ఆనందంగా ఈ తొలి ఏకాదశిని వాళ్ళు చాలా ఆనందంగా చేసుకుంటారు. ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలండి. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఉపవాసం ఎందుకు చేయాలంటే బ్రహ్మదేవుడి చెమట నుంచి ఇద్దరు రాక్షసులు ఉద్భవిస్తారు. అంటే పాలం నుంచి, పాలభాగం అంటే నుదుటి నుంచి చెమట బిందులు పడడంతో ఇద్దరు రాక్షసులు పుడతారు. ఆ రాక్షసులు నా మా నివాసం ఎక్కడ స్వామి అని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, మీరు అన్నంలో ఉండండి, మీ నివాసం అక్కడే. ఎవరైతే ఏకాదశి రోజు భోజనం చేస్తారో అంటే అన్నం తింటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి అన్నమాట. సో ఆ అన్నం రూపంలో మన కడుపులో చేరి క్రిములు కింద మారి మనకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అందుకనే ప్రతి ఏకాదశి రోజు కూడా అన్నం తినకూడదు, అన్నం తినకుండా ఉపవాసం ఉండండి అని పెద్దలు చెప్పారు. పద్మ పురాణంలో కూడా ఉంది. కానీ మనం ఏకాదశి రోజు కఠినమైన ఉపవాసం ఉండక్కర్లేదండి. ఎందుకంటే ఈ కలియుగంలో పళ్ళు తినచ్చు, పాలు తాగొచ్చు, అంతేకాకుండానండి ఉప్పుడి పిండి కూడా తిని ఉండొచ్చు. సో ఉప్పుడి పిండి తినడం వలన మనకి ఎటువంటి దోషం లేదు. ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుంది మనకి. అలాగే ఏకాదశి రోజు తర్వాత కూడా మన తర్వాత ఆ రోజు ద్వాదశి వస్తుందండి. ద్వాదశి రోజు మనం తెల్లవారుజామున లేచి స్నానం చేసి మనం గుడికి కానీ ఎక్కడైనా మన దగ్గరలో ప్రాంతాలకు వెళ్ళి బ్రాహ్మణులకి దక్షిణతో సహా తాంబూలం సమర్పిస్తే, తాంబూలం అంటే మనకి పళ్ళు ఫలాలు ఏముంటే అవి దక్షిణతో సహా మనం సమర్పించి, లేదా ఒక బ్రాహ్మణుడికి ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత మనం భోంచేస్తే చేయడం వలన ఈ తొలి ఏకాదశి రోజు మనకి అత్యంత ఫలితం దక్కడమే కాకుండా మనం విష్ణు లోకానికి వెళ్తామని సాక్షాత్తు మన పద్మ పురాణంలోనే చెప్పబడి ఉంది. ఈ తొలి ఏకాదశి రోజు మీరందరూ ఉపవాసం ఉండాలని, ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.